సార్ నమస్తే సార్ నమస్కారం అండి బాగున్నారు సార్ సార్ మొదటి ప్రశ్న సిబిఐ ఎన్ని రోజుల నుంచి లాగుతూనే ఉంది ఇయర్ అయినా అయిపోతో తెలంగాణకు వచ్చిన తర్వాత అనుకున్నాం అవినాష్ రెడ్డిని అయితే రోజుకు ఒకసారి అరెస్ట్ చేస్తున్నారని న్యూస్ కూడా వస్తుంటది కానీ ఇప్పటివరకు అరెస్ట్ అవ్వలేదు ఏం జరుగుతుంది అంటారు ఎవరి చేతిలోనైనా ఉన్నాయి అంటారా వెనక సిబిఐ సిగ్గులేదు మనకి ఎగ్గులేదు దాని గురించి మాట్లాడకూడదు ఎందుకంటే అలా సిగ్గు సారం మానవ మర్యాద అన్ని వదిలేశారు వాళ్ళు చీమి నెత్తురలేదు వాళ్ళని ఇదంతా కూడా మనకు కనిపించింది ఒకటి వెనకాలం కూడా జరుగుతుంది ఓకే జరిగితే ఏంటంటే మనం అందరం ఏమనుకుంటున్నాం సిబిఐ రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి చేతిలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ నాడిస్తున్నారు అనుకుంటున్నాం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే మోడీ గారు ఉన్నాడు ఎందుకంటే అది దొంగలు కదా బ్యాచ్ అంతానే ఇప్పుడు ఈవీఎంలో మేనేజ్మెంట్లు ఈ ముఠాలన్నీ ఇప్పుడు ఈసీఎల్లో గత ఎన్నికల ముందు ఈసీఎల్లో ఏదో చేశారు ప్రిపేర్లన్నీ ఓకే అప్పుడు చేశారంటే అక్కడ పెట్టిన మకం అప్పుడు ఏదో చేశారు మొత్తం మీద అక్కడ ఈ కేసీఆర్ గారికి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గురికి ఉమ్మడిగా ఒక లింక్ ఉంటుంది అందుకునే మీకు వీళ్ళు ఆయన ఆడిస్తున్నారు ఆయన వీళ్ళని ఆడించట్లేదు దేశంలో అందరినీ చూడండి కేజ్రీవాల్ కూడా రాను మాట్లాడి చెప్పు సమాధానం అన్నారు అన్నారు లేదా లిక్కర్ స్కామ్ లో ఎవరిని పడితే లోపల వేస్తున్నారు కదా కవిత గారి జోలికి ఎందుకన్నా వచ్చారు రండి రాలేదుగా రాలేదు అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నారు బస్మాలు పైగా నువ్వు కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు దోగుచ్చులు ఆడుతున్నారు దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారు అంటే సుప్రీం కోర్టు కూడా ఏమి రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దువా ఈ దేశంలో వ్యవస్థలు అన్ని కూడా భ్రష్టు పట్టుపోయినాయి కొద్దిగా న్యాయ వ్యవస్థల మీద ఆశ మినుకు మినుకుమంటాం ఉంది మనకి దానివల్ల ఇవన్నీ సీన్లు ఆ న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పడం కోసమే ఈ డ్రామాలు అన్ని ఇక్కడ లేకపోతే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం అంతసేపు అండాలకు ఈ దేశంలో కొమ్ములు తిరిగిన లోపల వేస్తారు యూపీఏ గవర్నమెంట్ ఉంది స్వయంగా మంత్రివర్గంలో వాళ్ళు వేస్తారు రాజాని కళ్ళమణి ఇలాంటి వాళ్ళు అందన్నారు వీళ్ళు ఎందుకే పోతున్నారు అవినాష్ రెడ్డి అంటే తోప తురుమ ఇప్పుడు రఘురామకృష్ణ రాజు గారు లాంటి ఒక ఎంపీని స్టేట్ పోలీస్ సీఐడి తీసుకెళ్లిపోయారు ఇక్కడ పోలీసు అనుమతి లేకుండా తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేశారు కస్టోడియల్ వైలెన్స్ అయినా సరే తన సహచర సభ్యుడు అంటే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మోడీ గారు అంతా ఆయన అంతే ఆయన ప్రధానమంత్రి ఈయన సభ్యుడు అంతే తప్ప పెద్ద తేడా ఏం లేదు ఆయన సహచర సభ్యుడు అంత దారుణమైన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా కనీసం మాట మాట్లాడలేదు వాళ్ళు ఆయన చర్య తీసుకోలేదంటే ఎంత కుమ్మక్క అయిపోతే మీకు ఇలాంటివి జరుగుతాయండి ఆలోచించండి ఒకసారి బుర్ర పెట్టి వివేకంతో ఆలోచించండి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుని దేశాన్ని పంచేసుకున్నారండి వాళ్ళు మొత్తం అందరూ ఉన్నాయి దేశాన్ని కంప్లీట్ ఇంకోటి ఏంటంటే మోడీ గారు అవినీతి చేయడు ఒక్క రూపాయి ముట్టుకోడు అసలు అవినీతి అంటే అసహ్యమైనకి కానీ దొంగలు అవినీతి చేసి వాళ్ళు ఏమంటారు మీరు చేసుకుంటారు బాబా పెంచుకుంటున్నారా పెంచుకోరు మీరు చేసుకుంటే చేసుకోండి నాకేంటి నేను ముట్టుకొని అంటాడు అటు పక్కన ఉండి అంటాడు ఇప్పుడు ఒక ఆవిడ సిగ్గేసి ఈ కింద కొండెత్తుకుని ముఖం మీద కప్పేసుకుందంట అలా ఉంటుంది ఇలా వ్యవహారం ఇలా ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు ఈ దేశాన్ని ఎంత గొప్ప దేశం అండి ఇది ఈ భారతదేశం అంటే ఎంత గొప్ప దేశం అంటే తురుష్క ముష్కరు తరుగు తరుగు కొట్టారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు స్వతంత్రం తెచ్చుకున్నారు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన ఈ మధ్యకాలంలో అనేక మంది పరిపాలకులు వచ్చారు వాళ్ళ క్రూరత్వాన్ని చూపించారు నిర్బంధాలు నిరంకుశాలు మనకు చూపించారు రుచి చూపించారు ఎమర్జెన్సీ కూడా చూసాం మనం అయినా సరే వాళ్ళందరినీ కూడా నేల లాగేశారు ప్రజలు వీళ్ళు పెద్ద లెక్క కాదు కానీ వీళ్ళు అన్నాటికి మించి అతిథులు అనుకుంటున్నారు ఈ వ్యవస్థలన్నింటినీ రేప్ చేస్తున్నారు ప్రతిరోజు ఒక గదిలో బంధించి ఈ దేశంలో ఇలా కూడా జరుగుద్దు అనేటువంటిది ఆశ్చర్యం మనకి కలిగేలా చేస్తున్నారు ఇది మనం ఊహించలే వాతీతంగా ఉంది వ్యవహారం అంతా చాలా దుర్మార్గంగా ఉంది సునీత గారు అయితే ఇన్ని సంవత్సరాలు పోరాడారు సునీత గారు ఆ పోరాటం వల్ల మనకి ఈ సీన్ కనపడలేదు 3 ఏళ్ళ నుంచి కనపడిందా మనకి లేదు ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ గొడవ తీసుకొస్తే సంవత్సరం నుంచి వెలుగులోకి వచ్చి అంతకుముందు ఎప్పుడో ఈ సీన్లన్నీ ఎప్పుడో జరగాలి అవును ఆల్రెడీ దస్త గారు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మొదలైంది అంతకుముందు సంవత్సరం పాటు వాళ్ళ చేతిలో ఉన్న ఏం చేశారు ఇది కప్పెట్టద్దాం చూసారండి రకరకాల డీల్ మాట్లాడుకోండి మేము అందాక ఆడుతాం మన పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టారు అనుకో ఇద్దరు ఒకరి మీద ఒకరు మీ పంచాయతీ పీల్చుకుని తర్వాత చూస్తామని వాళ్ళు వదిలేస్తారు మనకి మీ పంచాయతీ పీల్చుకోమంటారు అలా వదిలేశారు వాళ్ళు ఎన్నాళ్ళు
इपड़ दिना डबुल की पड़ता कदा लंसल पड़ता कदा रूपये लंगन पद की पद लंगे लक्ष पड़ता लक्ष लंगे पद लक्ष पड़ता पद लक्ष लंगे को रूपये याबाई एग्जापल कंपनी चाल इन बनचे इक अंत जीतार अंत रेटिंग मोकमाट वाइस चेर का मारद अला रेटा ఆల్రెడీ వచ్చే సినిమా తలేక మారడం సహజమది ఒకసారి మారిపోయిందల్ల సమాజం అటువంటప్పుడు వీళ్ళు స్వతహాగానే వీళ్ళు అత్యంత అవినీతి పరులు అవినీతి అంటే ఇష్టం దొంగలతో సావాసం సాంగత్యం చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఇలాగ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని పట్టపగలు దోపిడీ చేస్తున్నారు. పట్టపగలు దోపిడీ దాన్ని డే లైట్ రాబరీ అంటారు. అంటే మీరు చూసుకుంటూ కావాలి గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు అమ్ముకుంటున్నారా? అప్పుడు మద్యం ధరలో చాలా అందుబాటులో 50 రూపాయలకి 5 రూపాయలు కూడా దొరికేది. ఇప్పుడు దొరుకుతుంది అక్కడ బ్రాండ్లో దొరకట్లేదు. వాళ్ళ స్టోర్లో ఇంట్లో ఉండేసి అమ్మేస్తున్నారు. అలా కాకుండా చెత్త మీద గీత మీద జుట్టు మీద కూడా పండేసేస్తున్నారు. కరెంటు బిల్లు పెంచేసారు. పెట్రోల్ ధరలు పెరిగి కేంద్రం నుంచి రావాల్సిన వాటా పన్నుల వాటా పెరిగింది. అయినా సరే జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఎవరితో కూడా ఒక్క అభివృద్ధి పని చేయలేదు. తిరిగి కూల్చేస్తున్నారు. కొండలు ముందు కొరిగిచ్చేస్తున్నారు. అసలు ఒక్క రూపాయి అభివృద్ధి పెట్టకుండా డబ్బులు ఏమైపోయింది? ఆయన నేడుతాడు ఆయన 3 లక్షల కోట్లు లేకపోతే 2 లక్షల 50 వేల కోట్లు సంక్షేమం చేసాడు అనుకోండి. సంక్షేమం అంటే ఏముంది? బటన్ మీద డబ్బులు ఇవ్వటమే కదా. అది కూడా మళ్ళీ స్కూల్స్ కట్టాల్సిన అమ్మ కూడా వీళ్ళకి ఎత్తున్నాడు. వీళ్ళు మళ్ళీ వాళ్ళకి కట్టాలి. వాళ్ళు కట్టకపోతే వాళ్ళు బయట చూసేస్తారు. ఆ స్కూల్ మూత పడిపోతాయి. ఇదంతా విధ్వంసం. ఇలాంటి పరిస్థితుల్లో మిత డబ్బు ఏమైపోయింది? వాళ్ళు పనిచేసుకుంటున్నారు. మీకెంత నాకెంత అని ఓసారి ఒకరికి ఎక్కువ వస్తే అలాగే వాళ్ళకి పంపకుండా దాచుకున్నారు. ఇక్కడ వాళ్ళు వాళ్ళ మీద ఐటీ వాళ్ళు పంపించేసి పట్టుకుంటున్నారు. కాబట్టి హెట్రో మీద రామ్కి మీద జరిగింది వాళ్ళు. కాబట్టి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి ఎపిసోడ్ లో సిబిఐ దాని పరువు అది తీసుకుంటా కేంద్రంలో ఉన్న పెద్దల పరువు కూడా తీస్తుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతున్నట్టుగా వాళ్ళు వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారు. బీజేపీ పరువు కూడా తీశారు. ఈ విషయంలో సునీత గారిని కూడా ఏదో చంపేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. సునీత గారిని చంపేసి లేకపోతే వాళ్ళకి జనతో పెట్టిన విద్య వాళ్ళకి చంపడమా? ఎవరు చంపుతారనేటువంటి పక్కన పెడితే మొత్తం మీద టికెట్లు తీసేయటం ఈజీ. టికెట్ చంపేస్తారు, రిజర్వేషన్ లేకుండా పంపించేస్తారు పైకళ్ళు. ఎవరన్నా హాస్పిటల్ వెళ్ళారంటే డౌట్ వస్తుంది. అది అక్కడ సర్దేసుకుంటారా బాబు అని. అయితే వాళ్ళు ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉందంటే దీని వెనకాల చాలా కుట్ర ఉంది. మనకు బయట కనిపించేది వేరే. ఛానల్స్ వాళ్ళు వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ లేకపోతే సిబిఐ కర్నూలు చేరుకున్నారు, అలాగే హైదరాబాద్ చేరుకున్నారు, ఇంకో బ్రహ్మ హెలికాప్టర్ ఏర్ లిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ ఊరికే మనం మభ్య పెట్టడానికి ప్రజల్లో గురువు చేయడం ఎంత ఇదంతా. వాళ్ళు ఏంటంటే ఈ దేశాన్ని కబ్జా చేయాలనుకున్నారు కొందరు కేంద్రంలో ఉన్న పెద్దలు. వాళ్ళ చేతికి 2 సార్లు ఇచ్చారు ప్రజల్లో. ఒకసారి ప్రజలు ఇచ్చారు, 2 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు 3వసారి తీసుకోవడానికి చూస్తున్నారు. దానికి మొదటిసారి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఆధారం వాళ్ళకి లేదు. 2వసారి తీసుకున్నట్టుగా చేయడం కూడా కుదరదు. అని చేత దీన్ని ఎలా తీసుకోవాలనేటువంటి దాంట్లో సతమతం అవుతున్నారు. దానికోసం డబ్బు పోగొడుతున్నారు. అందులో భాగంగానే నోట్ల రద్దులు, మళ్ళా 2000 నోట్ల రద్దులు, ఇవన్నీ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బు అంతా ఒక పక్కకి చేరుస్తున్నారు. ఇవన్నీ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇలాగ ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చారనుకోండి వాళ్ళు కేంద్రంలో, ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు మళ్ళా వాళ్ళు అధికారానికి వస్తే ఈ దేశం న్యాయమైపోద్దో కూడా మనం ఊహకూడదు అన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలాగుంది? మాట్లాడటం లేదు, నిలబడటం లేదు, కూర్చుంటాం లేదు, ఇంట్లో బయటకు వస్తాం లేదు. మీ బతుకు మిమ్మల్ని బతకనివ్వట్లేదు, మీ ఆస్తులు మిమ్మల్ని ఉండవట్లేదు. చూస్తారో లాక్కుంటారో ఇంటికి తీసుకెళ్తారో ఎన్ని చేస్తున్నారు, కొడతారో తిడతారో ఎదురు కేసులు పెడతారో ఎన్ని అరాచకం పెడుతుంది. అక్కడ మొక్క మొక్కకి నరికేసి కూడా అరెస్ట్ అవడానికి దర్యాప్తు సంస్థలకి ఇల్లు ప్రశ్న పత్రాలు పంపిస్తున్నారు. వీళ్ళు ఏమడగలో కూడా ఇల్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని రేపు దేశం అంతా తీసుకొస్తారు వాళ్ళు. అంతే అందగా ట్రైల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణలో డిఫరెంట్ గా ఉంటుంది. తెలంగాణ మీరు స్వేచ్ఛగా తొలుగుతున్నారు, ఇక్కడ వేరు. ఆంధ్రలో అలా లేదు కదా. అలాంటి పరిస్థితిని దేశం అంతా తీసుకురావడానికి అక్కడ ఒక ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. అది జస్ట్ ట్రైల్ అంతే. ఆ ట్రైల్ ఇప్పుడు చూసుకున్నారు. అది 1200 నవరాత్రుల సన్నాసులు ఎవరు మాట్లాడతలేదు అక్కడ.
राज्यांग चट उल्लंघन रूल आफ् लॉ पाटना कोर्ट धिक्कार कोर्ट आदेश पाटना अमरावती लाइट दिन मूड मुक्ल चाहमना एग्जिक्यूटर आदा भूल दबेना एम चाहिए माटाड़े कदा असल प्रतिपक्ष प्रतिपक्ष तिटकना सब असल फुंड अकड़ो रच अल कदा इतने इतने अंदर जगनमोहन रेड्डी गारु सक तप सकमे मिता तप पैर मोडी गारिकि।